రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఉన్న స్నేహ అప్పర్ బ్లాక్ ఎదురుగానే ఆసుపత్రి ఉంది. ఐదుగురు సిబ్బందితో భద్రత కల్పించిన అధికారులు ఆయన వయసు, ఆరోగ్య రీత్యా, ఇంటి భోజనంతో పాటు మెడిసిన్ ఇవ్వడానికి ఓ సహాయకుడికి అనుమతినిచ్చారు. మరోవైపు జైల్లో ఉన్న చంద్రబాబును ముగ్గురు కుటుంబ సభ్యులు కలవనున్నారు. లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణిలు ములాఖత్ కానున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ బంద్ కొనసాగుతోంది. రాజమండ్రి అంతటా 30 సెక్షన్ అమలు చేశారు. జైలు దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజమండ్రి సిటీ వ్యాప్తంగా 36 పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు బెయిల్ కోసం ఆయన లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు చంద్రబాబును కస్టడీలోకి ఇవ్వాలంటూ సిఐడి వేసిన పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు విచారించనుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మా ప్రతినిధులు వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు, కిరణ్ అండ్ శ్రీనివాస్. అయిట్ ముందుగా కిరణ్ దగ్గరికి వెళదాం. కిరణ్, ఏంటి, ఎట్లాంటి షెడ్యూల్ కనపడుతుంది చంద్రబాబు ఇవాళ, అంటే మొదటి రోజు జైల్లో గడపబోతూ ఉన్నారు ఆయన, ఏ విధమైన షెడ్యూల్ ఉంది, ఎట్లాంటి ప్రొసీజర్స్ ఉండబోతూ ఉన్నాయి లీగల్గా? రైట్ చక్రి, ప్రస్తుతానికి మనము రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఉన్నాము. ఒక్కసారి కనుక గమనించినట్లయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిచిన 7 గంటల నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అతను రెస్ట్ తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఈరోజు అంటే ఇటు షెడ్యూల్ పరిశీలిస్తే మాత్రం చంద్రబాబు నాయుడుకి వైద్య పరీక్షలు, అంటే ఆరోగ్య సిచ్యువేషన్, అటు బీపీ ఫ్లక్చువేషన్ కావచ్చు, అలాగే హార్ట్ ఫంక్షనింగ్ కావచ్చు, ఇది సంబంధించి వైద్యులు మాత్రం ఒక టీమ్ ఆఫ్ వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. అలాగే ఒక సహాయకుని కూడా కేటాయించారు జైలు అధికారులు. ఎందుకంటే ఇటు కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, ఇంటి నుంచి ఏదైతే ఇటు ఫుడ్ కావచ్చు, అలాగే మెడిసిన్ కావచ్చు, దీనికి సంబంధించి ఒక సహాయకుని అందుబాటులో ఉంచారు. అలాగే భద్రతా సిబ్బంది మాత్రం ఎవరు కూడా చంద్రబాబు నాయుడు బ్లాక్ ఎక్కడైతే స్నేహ అప్పర్ బ్లాక్ ఉందో ఆ పరిసర ప్రాంతాల్లోకి కేవలం భద్రతా సిబ్బందిని మినహా ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. దీనికి సంబంధించి చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి కాబట్టి పరిశ్రమంతమైన భద్రత కూడా స్నేహ బ్లాక్ వద్ద ప్రస్తుతం జైలర్ అధికారులు ఏర్పాటు చేశారు. ఇక మరికొద్ది సేపట్లోనే అంటే చంద్రబాబు నాయుడు రెస్ట్ తీసుకుని లేచిన తర్వాత, ఆయనకు వైద్య పరీక్షలు అయిన తర్వాత, ముగిసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అందజేసే, అంటే అల్పాహారం అందజేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈరోజు మెయిన్ ఏంటంటే ములాఖాత్, ఇటు కుటుంబ సభ్యులు బ్రాహ్మణి, అలాగే ఇటు భువనేశ్వరి, అలాగే నారా లోకేష్, ఈ ముగ్గురిని ముఖాతలో భాగంగా జైలర్ అధికారులు ఒకవేళ చంద్రబాబును ములాఖాత్ అంటే కలిసేందుకు వస్తే మాత్రం వారిని ఇటు ఎక్కడైతే విజిటర్ సంబంధించిన మెయిన్ పోర్టల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి డీటెయిల్స్ అందజేసిన తర్వాత ఆన్లైన్ విధానం ద్వారా వారికి అనుమతించే అవకాశం కూడా ఉంటుంది. ఆ ప్రాసెస్ మాత్రం ఎక్కడైతే రాజమండ్రికి సంబంధించిన జైలు పనివేళ్ళు ఏవైతే ఉంటుందో, టైమింగ్స్ ఏవైతే ఉంటాయో 8 to 6 ఈ టైమింగ్ లోపల, అంటే ఆఫ్టర్ 10 లేదంటే బిఫోర్ 4 ఈ లోపు మాత్రం ములాఖాత్కు అనుమతించే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎందుకంటే కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరిని సివిలియన్స్ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో నిలబడకుండా గుంపుగా ఉండకుండా ప్రస్తుతం అయితే పోలీసులు పటిష్టమైన చర్యలు 144 సెక్షన్ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. మనం చూడొచ్చు మెయిన్ గేట్ ఎంట్రన్స్ వద్ద ఒక బ్యారికేడ్ ఏర్పాటు చేశారు. అలాగే కుడివైపు ఎడవ వైపు కూడా పోలీసులు 2 బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. డీఎస్పీ నేతృత్వంలో 2 సీఐలు, అలాగే 6 ఎస్ఐలు, అలాగే ఒక ప్లటూన్ ఆఫ్ పోలీస్ టీమ్ మాత్రం ప్రస్తుతం అలాగే మనం విశ్వాసం గమనించవచ్చు చక్రి, పోలీసుకు సంబంధించిన సీసీటీవీ సర్వైలెన్స్ కూడా ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా, సీసీ కెమెరాల పనితీరు కూడా క్షుణ్ణంగా కూడా సర్వైలెన్స్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ కేసు, అలాగే నారా చంద్రబాబు నాయుడు సంబంధించి భద్రతాపరమైన అంశం కాబట్టి సీసీ కెమెరాల పనితీరు సర్వైలెన్స్ కూడా జరుగుతోంది. ఇక ఈ రోజు ములాఖాత్ అనేది మాత్రం ఇటు ఆన్లైన్ విధానం ద్వారా, అంటే ఎవరైతే విజిటర్స్ ఉంటారో ఆ విజిటర్ సంబంధించిన డీటెయిల్స్ పోర్టల్ ద్వారానే జైలర్ అధికారులు అలౌ చేసే అవకాశం ఉంటుంది, ముగ్గురికి అలౌ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు సాయంత్రం 4 లోపల ఏ టైంలోనైనా వారు ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకున్నాక లోనికి అనుమతించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఎక్కడైతే నిన్న రాత్రి అంతా కూడా అంటే తెల్లవారుజామున చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైలు చేరుకున్నారు, నేనంతా కూడా కోర్టు పరిధి
కోర్టు హాల్లోనే వాదపవాదాలు కావచ్చు, అలాగే దీనికి సంబంధించి కావచ్చు, అలాగే ముందు రోజు నైట్ కూడా ఇంటరాగేషన్ లో అంటే విచారణ కూడా ఎదుర్కొన్నారు. కాబట్టి కొద్దిగా ఎక్కడైతే అంటే ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు రెస్ట్ లో ఉన్నప్పుడు మాత్రం అతను లేచిన తర్వాత వైద్య పరీక్షల అనంతరం అల్పాహారాన్ని అందించే అవకాశం ఉంటుంది. ఇంకా చంద్రబాబు నాయుడు నివాసం నుంచి కూడా అతనికి ఆహారం అందే అవకాశం ఉంటుంది, మెడిసిన్స్ తగిన మెడిసిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక సహాయకుని మాత్రం ప్రస్తుతం జైలు అధికారులు అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. చక్రి భద్రత విషయానికి వద్దాం, భద్రత ఏ విధంగా ఉంది? ఆయన ఆయన సెల్ చుట్టూ కావచ్చు, ఆయన ఉంటున్నటువంటి గది కావచ్చు, ఆయన ఫ్లోర్ కావచ్చు. చక్రి ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు ఉంటున్న స్నేహ బ్యారక్ వద్ద మాత్రం, అప్పర్ బ్యాక్ బ్యారక్ వద్ద మాత్రం ఎన్ఎస్జీ కమాండర్స్ తో పాటుగా అంగరక్షకులు అంటే బాడీ గార్డ్స్ ఉన్నారు. కోర్టు డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే భద్రతాపరమైన అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి, తనకు భద్రత కల్పించాలని చెప్పి పిటిషన్